హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సన్ కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఇక కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇటియోస్ జీడీ వేరియంట్ అండి. టయోటా ఇటియోస్ జీడీ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కారు ఇప్పటి వరకు 69,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి న్యూఢిల్లీలో ఉన్న హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కానీ అలాగే రిమ్ములు కానీ. 70-80% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి రిమ్ములు ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదండి. అలాగే మైలేజ్ విషయంలో అందరికీ తెలిసిన మైలేజే ఇటియోస్ గురించి. హైవే మీద 1 లీటర్ డీజిల్కి 20 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4/4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 560,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్టు కారు ఓనర్ గారు 560,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలవచ్చండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టయోటా ఇటియోస్ జీడీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే 100-80% మధ్యలో హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు. కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్గా అయితే ఉందండి. అలాగే డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100-80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 70-80% అయితే ఉంది. రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే కార్కి స్క్రీన్ అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చూడొచ్చండి జెన్యున్ రీడింగ్ అండి. అలాగే చూడొచ్చు డ్యాష్బోర్డ్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. డిక్కీ ఓపెన్ చేయి. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అలాగే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చండి పర్ఫెక్ట్గా ఉందండి. చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి. చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే ఒకసారి ఈ కార్ ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. యాక్సిలరేటరీ ఒకసారి ఇంజన్ ఆపు. ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మొత్తం లేబుల్స్ అయితే ఉంది. 2017 కార్ అండి. టయోటా ఇటియోస్ జీడీ వేరియంట్ అండి. 2017 కారు 69,000 తిరిగింది. జెన్యున్ రీడింగ్, ఫస్ట్ ఓనరు, 2 తాళాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్టు 5,60,000 రూపాయలు. ఎన్వర్సెస్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.